న్యూజిలాండ్ టూర్లో తొలి పరాజయాన్ని చవి చూసిన భారత జట్టు బదులు తీర్చుకునేందుకు తహతహలాడుతోంది. హామిల్టన్ వేదికగా గత బుధవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ చేతుల్లో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోగా, ఆక్లాండ్ వేదికగా శనివారం ఉదయం 7:30 నుంచే రెండో వన్డే జరగనుంది. 3 వన్డేల ఈ సిరీస్పై ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్లో భారత్ తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. హామిల్టన్ మ్యాచ్లో భారత వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ ఓపెనర్ పృథ్వీ షా అంచనాలను అందుకోలేకపోయాడు. గత ఏడాది గాయం, డోపింగ్ టెస్ట్లో ఫెయిల్ అయి 8 నెలల నిషేధం ఎదుర్కొన్న ఈ చిచ్చరపిడుగు రీఎంట్రీలో భారత్ ఏ దేశావళి టోర్నీలో పరుగుల వరద పారించారు. దీంతో ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడగానే పృథ్వీ షాకు సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. కానీ తొలి వన్డేలో 21 బంతులాడిన పృథ్వీ షా 20 పరుగుల వద్దే వికెట్ చేజార్చుకున్నాడు. ఇక రెండవది మాయాంక్ అగర్వాల్. గత ఏడాది టెస్టులో నిలకడగా రాణించిన మాయాంక్ అగర్వాల్ రోహిత్ శర్మ గాయపడగానే అనూహ్య రీతిలో వన్డే జట్టులో చోటు లభించింది. కానీ హామిల్టన్ వన్డేలో 31 బంతులాడిన ఈ ఓపెనర్ 6 ఫోర్ల సహాయంతో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి టీంకి మెరుపు ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ దాన్ని భారీ స్కోర్గా మలచడంతో మాయాంక్ విఫలమయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వచ్చినట్టయితే, ఇటీవల ముగిసిన 5 T20 సిరీస్ హాఫ్ సెంచరీ మార్క్ని అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తొలి వన్డేలో 51 పరుగులతో ఆ కొరత తీర్చుకున్నాడు. కానీ లెగ్ స్పిన్నర్ బౌలింగ్లో వికెట్ చేజార్చుకునే కోహ్లీ బలహీనత మళ్ళీ తెరపైకి వచ్చింది. అయితే ఇటీవల ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్లో 2 సార్లు వికెట్లు చేజార్చుకున్న కోహ్లీ హామిల్టన్ వన్డేలో లెగ్ స్పిన్నర్ బంతిని అంచనా వేయలేక బౌల్డ్ అయిపోయాడు. ఇక 4వది శ్రేయస్ అయ్యర్, 5వది కూడా ఆ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివం దుబే వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి కొన్ని లోటుపాట్లు ఉండడంతో ఇక భారీ మార్పులు కొన్ని తీసుకురావడానికి ప్రయత్నించింది. ఇక జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు మాత్రం చాలా అద్భుతమైన ఆటను కనబరచకపోతే మన మ్యాచ్ గెలిచే అవకాశం లేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గత సిరీస్ మ్యాచ్లో ఆడిన ఆటగాళ్ళందరూ కూడా దాదాపుగా 90% ఇంకా పురోగతి చెందాల్సిందే. లేకపోతే ఈ 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ గెలవడం చాలా కష్టం. ముఖ్యంగా రేపు ఉదయం 7:30 స్టార్ట్ అవ్వబోయే ఈ మ్యాచ్ గెలవటం అతి కీలకమైన అంశమని తెలుస్తోంది.